ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సిఎంఏ ఫౌండేషన్ కి మీకు లింక్ అనేది వచ్చింది, మీ లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి ఫిల్ చేయాలి అని. సో దానికి రిలేటెడ్ గా ఇప్పుడు ఒక వీడియో మీకు ఇది సెండ్ చేస్తాను మీకు. సో క్రోమ్ లోకి వెళ్ళాక, గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళాక, సరే, ICAIMAI ICMAI.in క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. సో క్లోజ్ చేసి ఇందులో స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి వస్తుంది. సో ఎగ్జామినేషన్స్ ఇక్కడికి వస్తే మీకు ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఫర్ ఆన్లైన్ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ ఫర్ డిసెంబర్ అని ఇక్కడ ఇచ్చాడు కదా. సో ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఏకంగా నోటిఫికేషన్ ఉంది. సో దీంట్లో మనకు ఒక లింక్ ఉంది చూసారా, ఈ లింక్ను మీరు ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా డిస్ప్లే వస్తుంది. సో ఈ లింక్ మీరు ఫిల్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 18th November 2020. ఇది ప్రాసెస్ మీరు మొబైల్ ఫోన్లో అయినా చేయొచ్చు, ట్యాబ్లెట్లో అయినా చేయొచ్చు, ఆర్ డెస్క్టాప్. బట్ డెస్క్టాప్ అయితే మీకు వెబ్ క్యామ్ ఉండాలి, ల్యాప్టాప్లో అయినా చేయొచ్చు. సో నెక్స్ట్ కొట్టిన తర్వాత మీ పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే SF అని మీకు ఒక నెంబర్ వచ్చి ఉంటుంది కదా ఆ నెంబర్, అండ్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి అనేది మీరు కంపల్సరీగా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఎందుకంటే దానికి మీకు లింక్ అనేది వస్తుంది. అండ్ కంట్రీ దగ్గరికి వచ్చేసరికి ఇండియా +91 ఉంటుంది, +91 అనేది ఉంటుంది ఇండియా. అండ్ కరెంట్ మొబైల్ నెంబర్, ఈ మొబైల్ నెంబర్ అనేది కూడా మీరు కరెక్ట్గా ఇవ్వండి. సో కరెక్ట్ మొబైల్ నెంబర్ ఇస్తేనే మీకు ఆ లింక్ అనేది, సిఎంఏ వాడి లింక్ అనేది వస్తుంది. అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ విత్ రిజిస్ట్రేషన్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మీ లాగిన్ క్రెడెన్షియల్స్, మీ లాగిన్ క్రెడెన్షియల్స్ ఇవన్నీ ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది, వెబ్ క్యామ్ ప్రొటెక్టెడ్ అసెస్మెంట్ అని, ప్రొటెక్టెడ్ అసెస్మెంట్ అని. సో దీనికి వచ్చేసరికి లాస్ట్కి వెళ్ళిపోయి యాక్సెప్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసాక స్టార్ట్ నౌ కొడితే అలో వెబ్ క్యామ్ సపోర్ట్ అని వస్తుంది. యూ నీడ్ టు వెబ్ క్యామ్ టు సపోర్ట్ వీడియో అంటే ఎస్, ప్లీజ్ మేక్ ష్యూర్ వెబ్ క్యామ్ ఈజ్ రెడీ టు యూస్. మీరు అది యాక్సెప్ట్ కొట్టగానే మీకు ఇలా స్టార్ట్ నౌ అని ఇక్కడ వస్తుంది, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ప్లీజ్ ఎలా వెబ్ క్యామ్ యాక్సెస్ అని వచ్చి ఇక్కడ మీ ఫోటో తీసుకోమని వస్తుంది. అయితే ఇక్కడ స్టూడెంట్ది ఉండాలి, నా ఫోటో కాదు. ఓకే, సో స్టూడెంట్ దగ్గరికి వచ్చేసరికి సో ఇది ప్రాసెస్. ఇక్కడ అయిన తర్వాత ప్రొసీడ్ అనేది మీరు ఇక్కడ కొట్టాలమ్మా. కొట్టిన తర్వాత మీ దగ్గర మీకు ఏదైతే ఐడి కార్డ్ ఇచ్చామో, అంటే చూడండి సిఎంఏది SF202 అని చెప్పి ఒక ఐడి కార్డ్ మీకు ఆల్రెడీ ఇచ్చున్నాం. సో ఐడి కార్డ్ అనేది మీరు మొబైల్ ఫోన్లో చేస్తే జస్ట్ దానికి ఫోటో తీస్తే సరిపోతుంది, లేదు మీ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్లో కానీ ఉండుంటే అది మీరు ఇక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో ఐడి కార్డ్ నేను ఆల్రెడీ సేవ్ చేసుకుని ఉంచాను. పెట్టిన తర్వాత ప్రొసీడ్, అండ్ ఇక్కడికి వచ్చాక ఓకే అది ప్రొసీడ్ కొట్టిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ సబ్జెక్టివ్ క్వశ్చనర్, బట్ ఇది జస్ట్ ఇది ఆప్షనల్ క్వశ్చన్, ఎంటర్ చేయాలనే ఆప్షన్ అప్లికేషన్ అయితే ఏంటి లేదు. ఇక్కడ ఏంటన్నాడు చూడండి, ప్లీజ్ అప్లోడ్ ద ప్రూఫ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ ద ఎగ్జామ్ షెడ్యూల్డ్ ఇన్ December 2020. సో ఇప్పుడు మీకు ఆల్రెడీ ఎగ్జామ్ అప్లై చేస్తున్నప్పుడు ఏదైతే ఒక ప్రింట్అవుట్ ఇచ్చామో ఆ ప్రింట్అవుట్ అనేది మీరు ఇక్కడ జస్ట్ అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది. సో అది కూడా మీ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్లో సేవ్ చేసుకుని ఉంచుకోండి.
అప్లికేషన్ అది ట్రాక్ చేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. పెట్టిన తర్వాత ఇక్కడ అప్లోడెడ్ అని క్లిక్ చేయండి. సో అప్లోడెడ్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇక్కడ అప్లోడ్ ఫైల్ అని వచ్చేస్తుంది. ఇక్కడ జస్ట్ ఆన్సర్, ఇది జస్ట్ ఆప్షనలే, ఆన్సర్ రాయాల్సిన ఇదైతే లేదు, అప్లికేషన్ అయితే ఏంటి లేదు. ఏంటని టైప్ చేస్తారంటే ఎగ్జామ్ అప్లికేషన్ అప్లోడెడ్, ఎగ్జామ్ అప్లికేషన్ అప్లోడెడ్ అని టైప్ చేసి జస్ట్ సబ్మిట్ కొట్టేస్తే సరిపోయింది. సబ్మిట్ అండ్ లాగౌట్. ఎస్, ఇక్కడ ఇది వచ్చిన తర్వాత క్వశ్చన్ వన్ అటెంప్ట్ వన్ రివ్యూ, ఓకే ఎస్ సబ్మిట్, సబ్మిట్ కొట్టేస్తే మీకు ఈ విధంగా ప్రాసెస్ వస్తుంది. జస్ట్ కంప్లీటెడ్ ఫౌండేషన్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ అని వచ్చింది. జస్ట్ 2 minutes 25 seconds టేకెన్. బట్ అంటే ముందు ప్రాసెస్ అయితే కొంచెం ఉంది, అది మీకు ఈ ప్రాసెస్ అర్థం అవడం కోసం ఈ వీడియో మీకు పెట్టాం. మెయిన్ థింగ్ మీ ఈమెయిల్ ఐడి అండ్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది మీరు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. అది ఎంటర్ చేస్తే వాటికి మీకు ఎగ్జామినేషన్ లింక్ వస్తుంది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటి అంటే ఎగ్జామ్ అనేది మీ హోమ్ బేస్డ్, ఇంటి దగ్గర రాసుకోవచ్చు, పక్కన పెట్టి రాసి వచ్చని అనుకుంటున్నారు కానీ కాదు. మీకు లింక్, ప్రతి 20 links ఒక న్యూస్లెటర్ అనేవాడు ఉంటాడు. సో మీకు మీ మైక్రోఫోన్ ఆన్ చేయాలి అండ్ అదేవిధంగా వీడియో కెమెరా ఆన్ చేయాలి. ఆన్ చేసిన తర్వాత వాడు మొత్తం సరౌండింగ్స్ ముందు చూపించమంటాడట, మీ చుట్టుపక్కల ఎవరు జనాలు లేకపోతే అప్పుడు లింక్ ఓపెన్ చేస్తాడు అండ్ చిన్న సౌండ్ వచ్చిన లింక్ ఆపేస్తాడు. అండ్ మళ్ళీ వాడు ఏంటంటే పక్కన మీ పక్కన బుక్స్ ఏవి లేవు అండ్ మీ పక్కన ఎవరు పీపుల్స్ ఎవరు లేరు అని వాడికి కన్ఫర్మేషన్ వచ్చాక లింక్ అనేది ఓపెన్ చేస్తాడు. ఎగ్జామ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది, టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు. సో ప్రాసెస్ అయితే ఇది, మీరు 18th November లోపు ఈ ప్రాసెస్ అనేది ఫిల్ చేయండి. థ్యాంక్ యూ.